ఎవరి పనిని వారే చేసుకున్నారు. ఒక గ్రామంలో మహేష్ అనే రైతు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు అతను అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. చాలినన్ని కట్టెలు కొట్టి తన ఎద్దుల బండిలో నింపుకొని తిరిగి గ్రామానికి పయనమయ్యాడు. అలా వెళ్తుండగా బండి చక్రం ఒక నీటి గుంటలో ఇరుక్కుపోయింది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల బండి చక్రం ఆ బురదలో లోతుగా దిగబడిపోయింది. బురదతో నిండిన గుంట నుండి ఎద్దులకు బండిని బయటకు లాగడం చాలా కష్టమైంది. అవి ప్రయత్నం చేసి చేసి అలసిపోయాయి. మహేష్ వాటిని ఎంత కొట్టినా అవి గుంటలో నుండి బండిని బయటకు లాగలేకపోయాయి. అప్పటికి సాయంత్రం వేలయ్యింది. మహేష్లో ఆందోళన అధికమైంది. ఓ భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, నన్ను రక్షించు. ఈ అడవిలో నువ్వు తప్ప నాకు రక్షకులు ఎవరూ లేరు. ప్రమాదం నుంచి నన్ను రక్షిస్తే నీకు ప్రసాదం వండించి పెడతాను. మహేష్ ప్రార్థనలకు దేవుడు ప్రత్యక్షమైనాడు. మహేష్ దేవుణ్ణి చూసి భక్తిగా నమస్కరించాడు. ఏం జరిగింది నాయన, ఎందుకలా బాధపడుతున్నావు? ఎడ్ల బండి బురదగుంటలో ఇరుక్కుపోయి ఎద్దులు లాగలేక అలసిపోయాయి. బయటపడే మార్గం చెప్పండి ప్రభు. మూర్ఖుడా, ఎద్దులను కొడితే సమస్య తీరిపోతుందా? ఈ విధంగా నీ బండి బయటకు వచ్చేస్తుందా ఏంటి? నువ్వు కూడా ఎద్దులతో పాటు చక్రాన్ని బలంగా ముందుకునట్టు ఎద్దులను అదిలించు. అప్పుడు చూడు బండి చక్రం ఎలా బయటపడుతుంది. మహేష్ భగవంతుడు చెప్పినట్లే చేసి బండి గుంట నుండి బయటపడింది. దాంతో మహేష్, మీరు చేసిన మేలును ఎన్నటికీ మరువలేను ప్రభు. ఇదంతా మీ వల్లనే జరిగింది. మీకు వెంటనే ప్రసాదం వండిస్తాను. మహేష్, నీ ప్రసాదం నాకు అవసరం లేదు. నా భక్తుల శ్రమించే తత్వం, కష్టపడే గుణాన్ని నేను కోరుకుంటాను. నీవు కష్టం వచ్చినప్పుడు ఇతరులపై సహాయం కొరకు ఎదురు చూడడం కన్నా ముందుగా నీవే స్వయంగా కష్టపడి ప్రయత్నం చేయాలి. నీ బండిని నేను బయటకు తీయలేదు. ఇది నీ శ్రమ వల్లనే సాధ్యపడింది. మీరేమంటున్నారు ప్రభు? మీరు నాకు ఏ విధమైన సహాయం చేయలేదా? ఇదంతా నా స్వయం కృష. మానవా, నా మాటల్ని సరిగ్గా అర్థం చేసుకో. మనిషికి ఇతరులపై ఆధారపడే అలవాటు ఉండకూడదు. అతడు తన పనిని స్వయంగా చేసుకోవాలి. అలా స్వయంగా చేసుకునే వారికి దేవతలు సహాయపడతారు. అర్థమైందా? అంటే మన పనిని మనమే స్వయంగా చేసుకోవాలా? నిజం తెలిపావు. ఎవరైతే తమ పనులకు ఇతరులపై ఆధారపడతారో వారు జీవితంలో బాగుపడలేరు. ఇతరుల భరోసాపై బ్రతకడం కంటే నీచమైన బ్రతుకు మరొకటి లేదు. నాకు అర్థమైంది ప్రభు. ఈ రోజు నుండి నా పనులను నేనే స్వయంగా చేసుకుంటాను. జీవితం యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకున్నాను. ఎవరి పనిని వారే చేసుకున్నారు. ఒక గ్రామంలో మహేష్ అనే రైతు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు అతను అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. చాలినన్ని కట్టెలు కొట్టి తన ఎద్దుల బండిలో నింపుకొని తిరిగి గ్రామానికి పయనమయ్యాడు. అలా వెళ్తుండగా బండి చక్రం ఒక నీటి గుంటలో ఇరుక్కుపోయింది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల బండి చక్రం ఆ బురదలో లోతుగా దిగబడిపోయింది. బురదతో నిండిన గుంట నుండి ఎద్దులకు బండిని బయటకు లాగడం చాలా కష్టమైంది. అవి ప్రయత్నం చేసి చేసి అలసిపోయాయి. మహేష్ వాటిని ఎంత కొట్టినా అవి గుంటలో నుండి బండిని బయటకు లాగలేకపోయాడు. అప్పటికి సాయంత్రం వేలయ్యింది. మహేష్లో ఆందోళన అధికమైంది. ఓ భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, నన్ను రక్షించు. ఈ అడవిలో నువ్వు తప్ప నాకు రక్షకులు ఎవరూ లేరు. ప్రమాదం నుంచి నన్ను రక్షిస్తే నీకు ప్రసాదం వండించి పెడతాను. మహేష్ ప్రార్థనలకు దేవుడు ప్రత్యక్షమైనాడు. మహేష్ దేవుణ్ణి చూసి భక్తిగా నమస్కరించాడు. ఏం జరిగింది నాయన, ఎందుకలా బాధపడుతున్నావు? ఎడ్ల బండి బురదగుంటలో ఇరుక్కుపోయి ఎద్దులు లాగలేక అలసిపోయాయి. బయటపడే మార్గం చెప్పండి ప్రభు. మూర్ఖుడా, ఎద్దులను కొడితే సమస్య తీరిపోతుందా? ఈ విధంగా నీ బండి బయటకు వచ్చేస్తుందా ఏంటి? నువ్వు కూడా ఎద్దులతో పాటు చక్రాన్ని బలంగా ముందుకునట్టు ఎద్దులను అదిలించు. అప్పుడు చూడు బండి చక్రం ఎలా బయటపడుతుంది. మహేష్ భగవంతుడు చెప్పినట్లే చేసి బండి గుంట నుండి బయటపడింది. దాంతో మహేష్, మీరు చేసిన మేలును ఎన్నటికీ మరువలేను ప్రభు. ఇదంతా మీ వల్లనే జరిగింది. మీకు వెంటనే ప్రసాదం వండిస్తాను. మహేష్, నీ ప్రసాదం నాకు అవసరం లేదు. నా భక్తుల శ్రమించే తత్వం, కష్టపడే గుణాన్ని నేను కోరుకుంటాను. నీవు కష్టం వచ్చినప్పుడు ఇతరులపై సహాయం కొరకు ఎదురు చూడడం కన్నా ముందుగా నీవే స్వయంగా కష్టపడి ప్రయత్నం చేయాలి. నీ బండిని నేను బయటకు తీయలేదు.
ఇది నీ శ్రమ వల్లనే సాధ్యపడింది. మీరేమంటున్నారు ప్రభు? మీరు నాకు ఏ విధమైన సహాయం చెయ్యలేదా? ఇదంతా నా స్వయం కృష. మానవ, నా మాటల్ని సరిగ్గా అర్థం చేసుకో. మనిషికి ఇతరులపై ఆధారపడే అలవాటు ఉండకూడదు. అతడు తన పనిని స్వయంగా చేసుకోవాలి. అలా స్వయంగా చేసుకునే వారికి దేవతలు సహాయపడతారు. అర్థమైందా? అంటే మన పనిని మనమే స్వయంగా చేసుకోవాలా? నిజం తెలిపావు. ఎవరైతే తమ పనులకు ఇతరులపై ఆధారపడతారో వారు జీవితంలో బాగుపడలేరు. ఇతరుల భరోసాపై బ్రతకడం కంటే నీచమైన బ్రతుకు మరొకటి లేదు. నాకు అర్థమైంది ప్రభు. ఈ రోజు నుండి నా పనులను నేనే స్వయంగా చేసుకుంటాను. జీవితం యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకున్నాను.